డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సిద్ధప్ప ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. వినూత్న రీతిలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటీఎస్ అంతా బోగస్ అని గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు నేటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పేరుతో పేదల వద్ద డబ్బులు దోచుకోవటానికే అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ రాజంపేట జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు మోడం సిద్ధప్ప ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడో 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలను గుర్తించి పేదలకు కూడు గుడ్డ గూడు అండని పేదలకు కల్పించాలనే సదుద్దేశంతో ఆ రోజు పక్కా ఇళ్ళు తిండి 2 రూపాయలు బియ్యం ఇలాంటివన్నీ కూడా ఆ రోజు రామారావు గారు పేదలను గుర్తించి ఇవన్నీ అందిస్తే రామారావు గారు తర్వాత ఆ రోజు రామారావు గారు పక్కా ఇళ్ళు కట్టిస్తే వచ్చే ప్రభుత్వాలు పేర్లు మార్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవి అవి అని ఆ రకంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు 2.5 సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి ఒక్క ఇల్లు కట్టించిన బాబాన వల్ల కట్టించిన ఇళ్ళకి ఈరోజు 10,000 కట్టాలంట. 10,000 కడితే పక్కా చేయిస్తారంట. ఈయన ఇండ్లు కట్టించిన ఇట్లుగా కట్టించిన మహానుభావులు ఎవరో ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి ఈయన పట్ట ఈరోజు 10,000 కట్టించుకొని పట్ట 4,800 కోట్లు దండుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్ని ఏ విధంగా వంచాలా, ప్రజల దగ్గర ఏ విధంగా చర్మ మంచాలని అనే రకంగా ఎన్ని రకాలుగా ప్రజలు పీడించాలని రకాలుగా పీడిస్తూ ఉన్నారు. ఈరోజు చూడబోతే నిత్యావసర వస్తువులు చూడబోతే అధిక ధరలు అయ్యి ప్రజలందరూ కూడా ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. ఏదో సాఫ్గా 10-5 అకౌంట్లో వేసి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు కాలాన్ని వెలిపిస్తూ ఈ రకంగా ప్రజలు మోసం చేయడము మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కూడా ప్రజలు మేల్కోవాలి, ప్రజలు పరిపాలన ఎలా కొనసాగిస్తున్నారని గమనించాలి. అసెంబ్లీలో చూడబోతే స్త్రీలకు అవమానం చేయడం ఒక పక్క, ప్రతిపక్షాన్ని అగౌరవపరచడం ఒక పక్క, పరిపాలన విధానం లేకుండా రకరకాల కోట్లాది రూపాయలు లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేసినారు, ఏం అభివృద్ధి చేస్తారు మీరు రాష్ట్రాన్ని చెప్పండి. ఏ ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని పోయినారా? లేదు. రోడ్లన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో చూడబోతే ఎక్కిపోయినాయి. ఎవరు కూడా దీన్ని హర్షించే పరిస్థితుల్లో లేరు. యువత చూడబోతే చదువులు అయిపోయి ఈరోజు పెద్ద రాష్ట్రాల్లో పోయి వాళ్ళ పాదాలు అడ్డపడతా ఉంది. రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా కానీ నువ్వు లేదా పారిశ్రామిక కానీ అభివృద్ధి చేస్తున్నామంటే ఏ విధంగా నువ్వు లేదు. ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని బస్సు పట్టించి ఇప్పుడు నువ్వు పేద సాధనలు ఈ పొద్దు 10,000 రూపాయలు కట్టమంటే ఆ రోజు ఇళ్లకు ఈరోజు వాళ్ళ చేతులు లేదు. వాళ్ళకి ఏ ఇబ్బందులు కలిగి అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, కూతుర్లు కళ్ళులకు ఇనాములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు వచ్చి నీకు 10,000 కట్టేట్లా ఉన్నారా? ఇలాంటి డబ్బులు వసూలు చేసి ప్రజలందరూ కూడా తిరగబడాలి, తెలుసుకోవాలి. ఎవరు కూడా 10,000 రూపాయలు కట్టద్దండి. అందరూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు మదనపల్లి అంబేద్కర్ స్టాచ్యూకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద అనేకమైనటువంటి భారాలు మోపుతూ పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు గొప్ప పథకాన్ని తెచ్చినాడు. ఓటీఎస్ అంట, ఓటీఎస్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కుదేలైపోయినటువంటి రాష్ట్రం ఆర్థిక వనరులను సృష్టించేటువంటి చేత కానీ ముఖ్యమంత్రి ఈరోజు పేద ప్రజల పైన 10,000 రూపాయలు వసూలు చేసి సుఖానందం పొందేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఇటువంటి 10,000 రూపాయలు కట్టకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాను ఇట్లే ఉచితంగా చేస్తుందని చెప్పి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. ఖచ్చితంగా దాన్ని తూచి తప్పకుండా పాటిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
దళిత కులంలో జన్మించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు ఉన్నా ఒడిదొడుపుకు తట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం చరిత్రలో చిరస్థాయిగా నిలబడతా ఉంది. భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు ఎన్నో సాంప్రదాయాలు ఉన్నా కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు సుస్థిరంగా కొనసాగుతూ ఉందంటే ఆయన ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆలోచన ఈ దేశానికి మార్గదర్శకము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో ఇచ్చిన ఇళ్లకంతా గతంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇళ్లకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకి డబ్బులు వసూలు చేసి వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇతను ఇవ్వనటువంటి ఇళ్లకి ఇతను డబ్బులు వసూలు చేసే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఎవరూ కట్టాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తానే ఒక నెల రోజుల్లోనే పూర్తిగా ఉచితంగా అందరికీ రిజిస్టర్ చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వినతి పత్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమర్పిస్తున్నాం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఓటీఎస్ పథకాన్ని తెచ్చేటువంటి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారికి నివాళులర్పించి మరియు వింతపత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే నేనున్నాను నేను విన్నాను అనేటువంటి జగన్ రెడ్డి ఈరోజు పేద ప్రజల మీద గడ్డి విరిచే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 48 లక్షల గృహాల మీద ఓటీఎస్ పథకం పేరుతో 10,000 నుంచి 20,000 వసూలు చేసే కార్యక్రమం పెట్టాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆనాడు 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ఈ గృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి అనుగుణంగా మా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి కూడా ఈ పథకానికి మంచి కారణాలు కూడా అన్నీ పట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ జగన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి ఆలోచనను విరమించుకోవాలా, వాలంటీర్లు కానీ ఎవరైనా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ సైనికులకు తెలియజేయండి, అందరం కూడా వెంటనే స్పందిస్తామని ఈ జగన్ రెడ్డి ఈ పథకాన్ని ఎప్పుడైనా కూడా ఈ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము